ओ पेंसिल నమస్కారం నమస్కారం లోపల ఉంది వెళ్ళి చూడండి మిమ్మల్ని చూడడానికే వచ్చామండి ఆ నన్న నన్నే అవునండి ఈ కథలంటే నాకు ఎంతో ఇష్టం కదా ఓహో ఆ కథారంమైంది రండి రండి కూర్చోండి కాఫీ గిఫీ ఏమన్నా తాగే ఉంటారులేండి అది సరే నేను కథలు రాస్తానని మీకు ఎవరు చెప్పారు మీ మిస్సెస్ కాంతం చెప్పింది చెప్పింది పోయింది కాంతమ్మ ఫ్రెండ్ గండబెరణం గారు మీరేనని ఆవిడ కూడా ఇప్పుడే తెలిసిందట అదేమిటండి భార్య దగ్గర కూడా దాపరికమే అదేనండి మా గొప్పతనం చూశారు నాకు ప్రచారం అంటే ఆట ఇష్టం లేదండి అందులో ఆడవాళ్లతో ఏదైనా సంగతి చెప్పామంటే ఒక్క నిమిషం దాగదు చూశారుగా నిన్న సాయంత్రం ఆవిడతో చెప్పాము లేదో తెల్లవారేసరికి సైన్యం సిద్ధం ఓ వచ్చారా రండి రండి ఇదేనా రావడా ఏమండి ఇదిగో యాపిల్ జ్యూస్ థాంక్స్ వాళ్ళంతా రాలేదే ఇంకా ఉన్నారు అబ్బా ఎందరూ మిమ్మల్ని చూడాలని ప్రాణం తీశారు సత్యవరా దేవుడా గండభీరణం గారు నా భర్తని ఊరంతా డప్పు వేయించామన్నమాట అదేమిటండి పెద్ద కవి గారి భార్యని చెప్పుకోవడానికి ఆవిడకి మాత్రం ఆశ ఉండదు ఉంటుంది ఏమండి ఈవిడ పేరు సుశీల నమస్తే ఈవిడ రాజేశ్వరి నమస్తే ఈవిడ పేరు సుందరి నమస్తే ఆవిడెవరో తెలుసా నమస్తే పేరు ఎలా తెలుస్తుంది ఇప్పుడేగా చూశాను ఆవిడ పేరు కనకవల్లి రాక్షసుడు భార్య మంచిది మంచిది నమస్కారం అండి ఉండు రాక్షసుని భార్య అదేనండి రాక్షసుడు ఓ కవి గారు ఉన్నారు చూడండి ఓ ఆ రాక్షసుడు భార్య నాకు బాగా తెలుసు అవునండి మిమ్మల్ని గురించి మా ఆయన అప్పుడప్పుడు చెప్తూ ఉంటారండి చెప్తాడు చెప్తాడు వాడికి నాకు చాలా స్నేహం అండి మనిషిని తిన్నగా చూడకపోయినా అప్పుడప్పుడు కళ్ళలోకి వచ్చి నా ప్రాణాలు కొరుకు తింటుంటాడు పాపం మనిషి చాలా మంచి మనిషి అండి ఏమండి మీకు హాస్యరసం అంటే ఇష్టమా శోకరసం అంటే ఇష్టమా ఆ పెళ్లికి ముందు అంత హాస్యరసమేనండి పెళ్ళని చూశారు అంత ఒకటే శోకం ఏమండి మీరు పోరాటానికి కథం రాశారు జ్ఞాపకం ఉందండి రాశాను రాశాను అదొక పెద్ద పోరాటం అండి ఆ కథలో కథానాయకుడు ఎందుకండి చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు చివరికిగా వాడు కర్మ ఏం చేద్దాం చచ్చాడు ఏమండి కదంబో అనే పత్రికలో నవలా రచన పోటీ పెట్టారు అందులో మీరు పాల్గొంటారా అండి ఇంతవరకు అలాంటి దురభిప్రాయం ఏం లేదండి అంటే పాల్గొనకూడదని కాదు చూశారు మన పేరు వినగానే ఈ చిన్న చిన్న కవిశ్వరులంతా గాబరాబడి కళల అవతల పారేస్తారు అందుకని ఆలోచిస్తున్నాను ఏమండి మొదటి బహుమానం 10,000 రాసేవాడిగా 10,000 ఏమండి ఏమైనా సరే మీరు ఆ పోటీలో పాల్గొనాలి కొందాం కొందాం ఏమండి మీరు కథ రాశారండి తప్పకుండా మొదటి బహుమతి మీదేనండి అలాగా ఎంత ఈజీగా చెప్పేశారు సరే నేను ఈవేళే ఈ క్షణం నుంచే ఆలోచించడం ప్రారంభిస్తాను మంచిదండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు మంచిది థాంక్స్ కాంతం కంగ్రాట్యులేషన్ థాంక్స్ వెళ్ళొస్తామండి మంచిదండి నమస్తే నమస్తే సెలవండి వెళ్ళండి మీది ఆలస్యం కాంతం కాంతం నేను ఈ వాళ్ళ నుంచి ఊహాలోకంలో విహరించబోతున్నాను భోజనాలు మాత్రం కిందకు వస్తూ ఉండండి అలాగే వస్తాను కానీ నీకు 10,000 రూపాయల మంది ఏమాత్రం ఆశ ఉన్నా నా చుట్టూ 10 మందిని కాపలా పెట్టు ఇటువంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదు నాకు సరేనండి ఇక మీరు ఏం చెప్పినా చేస్తాను మంచిది ఏమండి ఎలా అయినా సరే ఆ 10,000 రూపాయలు తీసుకురండి ఇష్ట తీసుకున్నాను కోతి పట్టు పట్టు తీసుకొచ్చి నీ ఒళ్ళో పోసాను రూపాయలని వెళ్ళడం వెళ్ళకపోవడం ఆయన ఇష్టం మనకెందుకమ్మా అది కాదమ్మా తెల్లవారి స్నానానికి రాలేదు మేడ మీద ఏదో మూలు వినిపిస్తోంది ఒకవేళ ఆయన ఒంట్లో బాగాలేదేమో అలాగా వెళ్ళి చూసొద్దాం రా నాయన అలా ఉన్నావు? నిన్నటి నుంచి ఒంట్లో బాగాలేదండి, లేవలేకుండా ఉన్నాను. అబ్బా జ్వరం పెట్టిపోతోంది. అమ్మా డాక్టర్ని తీసుకురానా? అక్కర్లేదండి, ఉండు నాయన కాస్త మిరియాల కషాయం తీసుకొస్తాను. వాసంతి నువ్వు వెళ్ళి కాఫీ తాగు. ఇదెవరికక్క? మేడ మీద ఉన్నాయనికి పొద్దుటి నుంచి ఒకటే జ్వరం. జ్వరమా? కాఫీ తీసుకో. మీరు ఆఫీస్ నుంచి వచ్చేసారా? అక్క డాక్టర్ ఎవరైనా వచ్చి చూసారా? లేదు, అమ్మ కషాయం పెట్టించి. అయితే నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అక్కర్లేదండి, ఏం పర్వాలేదు. ఇది ఒక రకమైన విష జ్వరం, ఆటే భయం లేదు, కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఈ మందు తెప్పించి రోజు 3 పూటలు ఇవ్వండి. నయం కావడానికి ఎటు ఒక వారం పడుతుంది. అంతవరకు పక్క మీద నుంచి కదలకుండా ఉండాలి. ఎస్ డాక్టర్, మళ్ళీ రేపు వచ్చి చూస్తాను. థ్యాంక్స్. రాక ఏమండి, ఆ పెట్టెలో డబ్బుంది. ఏం పర్వాలేదు, చివరికంత లెక్క చూసి ఒకేసారి తీసుకుంటావులేండి.